ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ అయిన తెలుగు ఎస్ఎస్సి ఎంటిఎస్ కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అనేది మనకి ప్రజెంట్ రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట సో మన ఏపీకి అదే విధంగా తెలంగాణకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే క్లారిటీకి అయితే చెప్తాను సో మనకి ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్లో ఉన్నటువంటి ఎంటీఎస్ వేకెన్సీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ జోనల్ సంబంధించినటువంటి ఆ జోనల్ ఐ మీన్ ఏ రీజియన్ కు సంబంధించినటువంటి ఆ రీజియన్ వేకెన్సీస్ అనేవి సపరేట్ గా అయితే ఉంటాయి సో మన ఏపీ అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే మనది సౌత్ రీజియన్ అనమాట ఈ సౌత్ రీజియన్ లో కనుక ఏపీ వేకెన్సీ చూసుకున్నట్టయితే ఇక్కడ టోటల్ గా మనకు అరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి యూఆర్ లో ఇరవై ఏడు ఓబీసీకి ఇరవై ఐదు ఎస్సీకి ఇక్కడ వేకెన్సీలు ఎస్టీకి ఆరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఏడు ఎక్సెరీస్ వాళ్ళకి ఆరు ఫిజికల్ హ్యాండికాప్డ్ వాళ్ళకి రెండు వేకెన్సీస్ని కేటాయించడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ ఎస్సీ వాళ్ళకి జీరో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎస్సీ వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోటీ పడాల్సి అయితే ఉంటుంది ఇదో క్వశ్చన్ అయితే గమనించండి ఇక తెలంగాణలో చూసుకున్నట్టయితే మొత్తంగా యాభై వేకెన్సీస్ ఉన్నాయి యూఆర్లో ఇరవై ఆరు వేకెన్సీలు ఓబీసీకి పది ఎస్సీకి ఆరు ఎస్టీకి నాలుగు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి నాలుగు దాంతోపాటు ఎక్స్ సర్వీస్ వాళ్ళు చూసుకున్నట్టయితే ఐదు అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మూడు వేకెన్సీస్ని కేటాయించడం అయితే జరిగింది అనమాట సో ఇది వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు ఏజ్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఏజ్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా ఉంటాయి ఇందులో మనకు సౌత్ రీజియన్లో ఏపీ అదేవిధంగా తెలంగాణలో వేకెన్సీ చూసుకున్నట్టయితే ఏపీకి వచ్చేసి రెండు వేకెన్సీస్ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్లో ఒక పోస్టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక పోస్టు ఉండడం అయితే జరిగిందనమాట దాంతోపాటు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఒకే ఒక పోస్ట్ ఉంది ఆ ఒక పోస్ట్ కూడా ఓబీసీ వాళ్ళకి కేటాయించడం అయితే జరిగిందనమాట సో ఈ రకంగా మనకు వేకెన్సీస్ ని డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఈ రకంగా మనకు ఎంటీఎస్ యొక్క వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట పాటు హవాల్దార్ వేకెన్సీ చూసుకున్నట్టు మీకైతే తెలిసిందే కదా ఇందులో అన్ రిజర్వ్ లో మనకు పదిహేను వందల యాభై ఒకటి ఓబీసీలో తొమ్మిది వందల ఇరవై రెండు ఎస్సీ వాళ్ళకి నాలుగు వందల డెబ్బై ఎస్టీ వాళ్ళకి మూడు వందలు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి మూడు వందల అరవై ఎక్సెల్స్ వాళ్ళు చూసుకున్నట్టయితే మూడు వందల యాభై మూడు దాంతోపాటు ఫిజికల్ హ్యాండిక్యాప్లో కూడా మనకు వేకెన్సీస్ని ఇవ్వడం అయితే జరిగిందనమాట సో టోటల్గా ఈ యొక్క హవాల్దార్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మూడు వేల ఆరు వందల మూడు వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట సో మనకి టోటల్గా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఏడు వేల ఏడు వందల తొమ్మిది వేకెన్సీస్ని మనకి నోటిఫికేషన్లో విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో మనకు వేకెన్సీస్ అనేటివి భారీ ఎత్తునై కేటాయించడం అయితే జరిగిందనమాట సో ఇంచుమించు చూసుకున్నట్టయితే మనకి ఇంతకైనా తక్కువే ఉండే అవకాశం అయితే ఉంటుందని అనుకున్నా మొత్తానికి అయితే మనకు వేకెన్సీ కూడా పర్లేదు అనే విధంగా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట దాంతోపాటు దీని యొక్క రిజల్ట్ గురించి అయితే చాలా మంది వెయిట్ అయితే చేస్తున్నారు కదా ఈ యొక్క రిజల్ట్ అనేది కూడా మనకు తొందరలోనే వస్తాయి ఖచ్చితంగా ఎప్పటి వరకు వస్తుంది బ్రో అని చెప్పేసి నేను చెప్పలేను బట్ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే ఇంకొద్ది రోజులు ఇప్పటి వరకు వెయిట్ చేశారు కదా ఇంకొద్ది రోజులు వెయిట్ చేయండి మహా అంటే టెన్ డేస్ లోపే ఈ యొక్క రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది ఒక క్వశ్చన్ అయితే గమనించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దాంతో పాటు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి వీలైతే షేర్ అయితే చేయండి కాకపోతే లైక్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్